కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మా స్టెనబుల్ తరపున మీకందరికీ కూడా మేము క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాము మరి క్రీస్తు జన్మను గురించి ఒక చిన్న క్లుప్తంగా మీకు చెప్పాలనుకుంటే మరి క్రీస్తు జన్మను ఒక వ్యక్తిగతంగా కానీ లేకపోతే సమాజపరంగా కానీ మరి దేశపరంగా కానీ చూసుకుంటే ఇది ఒక చిన్న ప్రాంతానికో ఒక దేశానికో పరిమితమైనటువంటి పండుగ కాదు మరి ఈ పండుగను విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశములో జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తు జన్మదినము అని మనము చెప్పుకోవచ్చు క్రీస్తు జన్మలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూడు లక్షణాలు నేను చెప్పాలని కోరుతున్నాను మరి క్రీస్తు మరి ఆకస్మికముగా ఒక ప్రణాళిక లేకుండా పుట్టినటువంటి వ్యక్తి కాదు మరి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రవచనాత్మకంగా ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించినందువల్ల కొన్ని వేల సంవత్సరాల ముందే ఒక కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది ఆయన లోకరక్షకుడుగా పరలోకము నుంచి సాక్షాత్తు భూలోకానికి నరూపంగా వచ్చి నరవరాతగా ఈ లోకంలో ఉన్నటువంటి పాపులందరి కోసం పాప పరిహారార్థం ఆయన తన విలువైనటువంటి ప్రశస్తమైన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చి ఆయన పాపులకు విడుదల కలగజేస్తాడు అన్నటువంటి విషయము ఇప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు సాక్షాత్తు ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చుకుంటూ పుట్టినటువంటి ఆయన రెండు వేల సంవత్సరాల క్రితము ఉన్నటువంటి వాడు కాదు ఈ జగత్తు పునాది వేయబడకముందే జగత్తు ఉనికిలోనికి రాకముందే ఆయన దేవుడుగా ఉండి సాక్షాత్తు ఆ దేవుడే నరావరు తారిగా ఈ లోకానికి మనకు వచ్చి మన మన కోసము మన పాపాల కోసం ఆయన త్యాగం చేసి మనకు విమోచన కలిగించినట్లుగా మనం చూస్తున్నాము ఆ క్రిస్మస్ శుభాకాంక్షలందరికీ మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క గృహానికి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తుంటున్నాను